ఆ చెట్టుపై కొమ్మపై ధ్రువచంద్రుడు అనగా ధ్రువ నక్షత్రం కనిపిస్తుంది అని చెప్పినప్పుడు ఆ ధ్రువ నక్షత్రము ఆ చెట్టుపైన లేదు, కానీ ఎన్నో కోట్ల మైళ్ళ దూరం నందు ఉన్నటువంటి ధ్రువ నక్షత్రాన్ని ఈ చెట్టు కొమ్మను ఆదర్శంగా తీసుకుని దానిని మనం అనుభవించగలుగుతున్నాము. When we say that there is a star dhruva above the branch of the tree, it does not mean that that star is there right on the tree. In fact, it is present crores and crores of miles. అదే విధముగానే డైరెక్ట్ గా భగవతత్వమును నిరూపించలేకపోయినప్పటికీ దైవత్వము ఈ విధంగా ఉంటున్నది అనేటువంటి ఒక మార్గాన్ని మాత్రము ప్రబోధిస్తూ వచ్చాయి వేదములు, శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు. Therefore, the Veda, Shastras, Itihasas, sacred texts will give you the evidence, the direct proof, the path to the divinity. దట్టమైన అడవును చూస్తే చాలా ఆనందమేస్తుంది. If you see the thick forest, you'll be happy. ఎత్తైన కొండలు చూస్తే చాలా ఉల్లాసం కలుగుతుంది. High mountains also give you joy. ప్రవహించేటువంటి నదులను చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. The flowing rivers are so wonderful to look at. ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములను నిరూపించేటువంటి ఒక చిహ్నములే. They are all the signs of the divinity, the evidence and the proof thereof. తారలు తిరుగుతాయి, కానీ గ్రహములు వెలుగుతాయి, సూర్యుడు మండుతాడు, గాలి వీచుతుంది. ఇవన్నీ కూడాను దైవతత్వమునకు కొన్ని చిహ్నములే. You find the stars and the planets in the galaxy over there, shining, illumining, the sun and the wind blowing. They are all the signs of the divinity. అగ్ని కణమును గుర్తించినప్పుడు అగ్ని యొక్క స్వభావాన్ని కూడా మనం గుర్తించవచ్చు. When once you see the fire, you can also find out its nature, the spark of the fire. You can also know its quality. నీటి బిందువును అర్థం చేసుకున్నటువంటి వాడు గంగా నదిని కూడాను అర్థం చేసుకోగలడు. The one who can understand the drop of water can also understand the river. అదే విధముగానే అణువైనటువంటి యొక్క ప్రకృతి యొక్క స్వభావాన్ని గుర్తించినప్పుడే అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడాను గుర్తించుటకు వీలవుతుంది. Likewise, when you know the atom, you can also understand the infinite cosmos. దీనిని పురస్కరించుకొని ఏ ఉపనిషత్తులు అణో రణీయాం మహతో మహీయాం. Basing on this, Upanishad said that he is the smallest of the small and the biggest of the big.